దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యేసయ్య మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈరోజు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని ఆ అద్భుత కార్యాలు మనం ప్రజలందరి ఎదుట మన జీవితంలో ఆయన చేస్తాను అంటున్నారండి. ఇలా జరిగితే ఎంత బాగుండును, అలా జరిగిద్ది కూడా. అయితే ఆ రోజున జరగటానికి వాళ్ళని ఏం చేయమంటున్నారు దేవుడు? అసలు సందర్భం ఏంటి అంటే, దేవుడైన యెహోవా మోషే అనే భక్తుణ్ణి సీనాయి కొండ మీదకి పిలిచాడు. అంతకుముందు ఒకసారి 40 రోజులు మోషేతో ప్రభు గడిపారు. 40 రోజులు గడిపిన తర్వాత ఆ మోషేకు 2 పలకలు గల ఆజ్ఞల పలకలు, ఆజ్ఞలు 10 ఆజ్ఞలు రాసి 2 పలకలు మోషేకిస్తే, ఆ మోషే కొండ దిగి వస్తూ ఉన్న సమయంలో ఇజ్రాయేలీలు వారు చేస్తున్న పాపకృత్యం చూచి కోపం తట్టుకోలేక ఆ పలకల్ని కింద పడేసి పగలగొట్టేశాడు. అప్పుడు దేవుడు 2వసారి మరలా మోషేను కొండ మీదకి రమ్మన్నాడు. ఈసారి నువ్వే పలకలు తయారు చేసుకున్రా, నేను రాస్తానన్నారు. ఇప్పుడు మోషే 2 పలకలు తయారు చేసుకొని, దేవుడు ఎలాగైతే చేశారో అలాగ 2 పలకలు తయారు చేసుకొని సీనాయి కొండ శిఖరం మీదకి ఎక్కి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆ కొండ శిఖరం మీదకి దిగి వచ్చి ఆయనతో మాట్లాడటం ప్రారంభించారు. ఆయనతో మాట్లాడుతూ ఎన్నో సంగతులు ఆయనతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నువ్వు కనికరం గల దేవుడివి, దయచేసి నీ కటాక్షం నా మీద ఉంటే నా మనవి ఆలకించండి అయ్యా. అయ్యా దయచేసి ఇప్పుడు మేము బయలుదేరి వెళుతున్నాం కదా, మాతో కూడా మీరు రావాలయ్యా. మేము లోబడని ప్రజలు ఈ ఇజ్రాయేలీలు, కానీ దయచేసి వారి పాపాన్ని క్షమించయ్యా, వారి దోషాన్ని క్షమించయ్యా. మీరు రాకపోతే మేమేం చేయగలమయ్యా, దయచేసి మీరు మాతో రండయ్యా, మమ్మల్ని మీ స్వాస్థ్యంగా చేసుకోండియ్యా అని మోషే దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తాడు. నిజంగా ఈ మోషే అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇంత మోషే బ్రతిమాలుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతని ప్రార్థన కాదనలేకపోయాడు. కాదనలేక ఇప్పుడు వెంటనే అంటాడు మోషే, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తాను నీతో. దేవుడు చూడండి, మోషేతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన అంటే ప్రమాణం అనుకోండి, ఒట్టు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, భూమి మీద ఎక్కడైనా ఏ జనములో అయినా చేయబడని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తానయ్యా. నీ ప్రజలందరూ చూస్తూ ఉండగానే, యెహోవా కార్యాన్ని వారు చూస్తూ ఉండగానే నేను చేస్తానయ్యా. అయితే నేను ఆజ్ఞాపించినట్లుగా అనుసరించి నడవాలి మీరంతా. నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారమే నడిస్తే భూమి మీద ఎప్పుడు ఎక్కడ చేయబడిన అద్భుతాలు నేను మీ ఎదుట చేస్తాను అన్నారు ఆయన. ప్రియ దైవ జనాంగమా, నిజంగా దేవుడు మోషేతో ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకొని వారితో ప్రమాణపూర్తిగా చెప్తున్న ఈ మంచి మాట ఎంత చక్కని మాట. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరితో కూడా మంచి దేవుడు నిబంధన చేయాలి అంటే, ఆయన మనతో నిబంధన చేయాలంటే మనల్ని మనం అలా సిద్ధపరచుకుంటే ఎంత బాగుండు. దేవునికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని సన్నిధిలో
బ్రతిమాలుకుంటూ మనం ప్రార్థన చేస్తూ ఆయన బ్రతిమాలుకుంటూ క్షమించమని అడుగుతూ అయ్యా నువ్వు పాపాలను క్షమించయ్యా మా దోషాలను మన్నించయ్యా అయ్యా నీ కనికరం మా మీద చూపించయ్యా అని ఆయన మనం బ్రతిమాలుకుంటూ మనం ప్రార్థన చేస్తే ఆయన నిబంధన మనతో స్థిరపరుస్తాడు భూమి మీద ఏ జనములో ఎక్కడ చేయబడని అద్భుతాలు మన కళ్ళ ఎదుట అందరి ఎదుట ఆయన జరిగిస్తాడండి అయితే మనం చేయాల్సిన మరొక పని ఆయన వాక్యాన్ని మనం గైకోవాలి ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరించి నడవాలి ఇంకా కింద అనేక మాటలు ఆయన చెప్పారండి అదేంటంటే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావో 12వ వచనం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు ఎందుకంటే నీతో నేను నిబంధన చేసుకున్నాను కాబట్టి ఇక ఎవరితో నువ్వు ఏ చోటుకి వెళ్ళినా వాళ్ళతో ఎంతవరకు అంతవరకే గాని వాళ్ళతో నిబంధన చేసుకోకూడదు అంత మాత్రమే కాదు వారి విగ్రహాలకు బలివటం వారి బలిచ్చిన వాటిని తినటం లేకపోతే అలాంటి వాటిని ముట్టుకోవటం వారితో కలిసిమెలిసి వారు చేసిన పనులంటి పనులు చేయటం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఒక ప్రతిష్ఠిత వ్యక్తివి ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ప్రత్యేకంగానే మనం ఉండాలి మనం ఆయన సొత్తు ఆయనతో మనకు ఒక నిబంధన వచ్చింది ఇక ఆయనతో మనకి నిబంధన కుదిరిన తర్వాత ఇక లోకస్తులతో మనం కలిసిమెలిసిపోయి వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తూ వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడితే దేవుడు ఆ నిబంధన నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు ఆయన కనుక దేవునికి మనకు ఉన్న ఈ నిబంధన నిలిచి ఉండాలంటే ఇక మనుషులతో మనం జాగర్తగా వాళ్ళ అలవాట్లకు మనం దూరంగా మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉండాలండి ఆ కింద అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మరి ఆ అధ్యాయంలో ఇలాంటి మాటలనే మనం చూస్తూ ఉంటామండి మన కుమారులను మరి వేరే వాళ్ళకి మరి అన్యులకు మన కుమారులను వారి కుమార్తెలకు ఇవ్వటం లేకపోతే మన కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వటం ఇలాగా ఆ పనులు మనం చేయకూడదు ఎందుకంటే అన్య జనాంగంతో మనం క్లోజ్ అయ్యామంటే అన్య జనాంగంతో వియ్యముందామంటే మరి వారితో వారి అలవాట్ల ప్రకారం వారి సిద్ధాంతాలు మనం పాటించాల్సి వస్తాయి ఇక అలాంటివి కాదు మనం దేవుని సొత్తు మనం దేవునితో ఒక నిబంధన ప్రజలు మనం నిబంధన ప్రజలు ఇక మనం ఒక ప్రత్యేకంగా దేవుని సొత్తుగా మనం జీవించాలి దేవుని సొత్తుగా మనం బ్రతకాలి అలా బ్రతకగలిగితే ప్రత్యేకంగా బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు భూమి మీద ఏ జనములో ఎక్కడ ఎవరు కని విని ఎరుగని అద్భుత కార్యాలు నీ ముందు నేను చేస్తాను అంటున్నాడు వింటున్న ప్రియ దైవ జనాంగమ అలా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి ప్రతిమాలుకొని ప్రార్థన చేస్తూ ప్రత్యేకమైన జీవితం మనం జీవించగలిగితే మన జీవితంలో ఎప్పుడు వినని చూడని అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నారు వింటున్న మనందరి జీవితాల్లో అలా జరుగునుగాక నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం దయచేసి వింటున్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ప్రభువా నీ ప్రియబడలు వారున్న పరిస్థితులు శ్రమలు అన్ని చూస్తున్నారు ఎక్కడ ఎప్పుడు చూడని వినని అద్భుత కార్యాలు చేస్తాను అన్నారు అయితే మీరు చెప్పినట్లుగా జీవించడానికి కూడా మీ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారు మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ప్రార్థించడానికి అంతమాత్రమే కాదయ్యా మీ వాక్యానుసారంగా జీవించటానికి మూడవదిగా ప్రత్యేకమైన జీవితం జీవించటానికి మీ బిడ్డల తీర్మానం చేసుకుంటున్నారు ఆ తీర్మాన ప్రకారం వారు ఉంటూ ఉండగా దయచేసి మీ అద్భుత కార్యాలు జరిగించి వారితో మీ నిబంధన స్థిరపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ Thank you.